కోవిడ్తో అనాథలైన కొందరు చిన్నారులు ఆర్థిక భరోసాతో అండగా నిలిచిన ప్రభుత్వం ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. రవి సిద్ధార్థ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్. ప్రపంచాన్నంతటినీ కరోనా కుదిపింది. ఎంతోమంది సన్నిహితుల్ని ప్రతి ఇంటిని అడిగినా ఒకరు ఎవరో చనిపోయారు అనేటువంటి వార్త ఇప్పుడు అన్నిళ్ళు చేరిపోయింది. అంత దుర్మార్గమైన విపత్కర పరిస్థితులు ఈ వందేళ్ల కాలంలో ఎప్పుడూ లేవు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా అనేక వేళ సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఆకలితో ఈ పలానా కుటుంబం ఉంది అనే పరిస్థితి లేకుండా ప్రభుత్వం చాలా పకడ్బందీగా ఉన్నటువంటి మెన్ననంతటిని ఉపయోగించుకొని ప్రభుత్వ అధికారులు అయితేనేమి క్షేత్రస్థాయిలో సిబ్బందులు అయితే అందరిని ఉపయోగించి ఒక మంచి పాలనాధికారాన్ని అందించారు. అందులో భాగంగా ఈ కరోనా సమయంలో తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకి మొట్టమొదటిసారిగా దేశంలోనే ఒక అందరూ ఆశ్చర్యపోయే విధంగా వాళ్ళకి సుమారుగా 10 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్కి జమ చేసి ఆ అకౌంట్ ద్వారా ఆ డబ్బుల ద్వారా వచ్చిన వడ్డీ దాని ఇంట్రెస్ట్ ద్వారా వచ్చినటువంటి వాటితో వాళ్ళ చదువు సక్సెస్ఫుల్గా అయ్యేటట్లుగా చేసి వాళ్ళకి 25 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఆ అమౌంట్ కూడా వాళ్ళకే అందేలాగా ఇవ్వడం అనేది ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయము ప్రజలందరినీ ఈ ఇంకా మరే తారతమ్యాలకు అతీతంగా ప్రజలందరినీ దీన్ని చాలా ఆసక్తిగా చూసేటటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుంది. ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసినప్పటికీ ఈ కార్యక్రమం అనేది ఒక భరోసాని అనాథ పిల్లడు అలాగ ఉండిపోతున్నాడు అనేటువంటి ఆ పిల్లడికి మళ్ళీ ఒక పెద్ద భరోసాగా ఇది ఈ నగదు సహాయం మనకు సహాయం పడుతూనే ఉంటుంది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో గౌతమ్ సవాంగ్ గారు ఆధ్వర్యంలో ఆపరేషన్ ముస్కాన్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని వీధి బాలలుగా ఉండిపోయినటువంటి పిల్లల్ని వెట్టి చాకరి 14 సంవత్సరాల లోపు వెట్టి చాకరి చూస్తున్నటువంటి పిల్లలందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళని తల్లిదండ్రులకి లేకపోతే చైల్డ్ సెంటర్స్కి ఆశ్రయాలు ఇచ్చే సెంటర్లకు పంపించి సుమారుగా రాష్ట్రం మొత్తం మీద ఒక 6000 నుంచి 10000 మంది బాల కార్మికులుగా పనిచేస్తున్నటువంటి విద్యార్థుల్ని మళ్ళీ వాళ్ళకి గృహాలకు పంపించడం వాళ్ళ యొక్క సంక్షేమానికి తీసుకురావడం అనేటువంటి కార్యక్రమాలు చాలా సక్సెస్ఫుల్గా ఉన్నాయి. ఇంత ప్రకృతి వైపరీత్యంతో ఇంత దుర్మార్గమైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎక్కడా కూడా ఆలోచించకుండా అంటే వెనకడుగు వేయకుండా విద్యార్థులకి లేకపోతే నేటి బాలలే ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి ఈ పౌరుల్ని ఒక విద్యావంతమైనటువంటి పౌరులు ఏర్పాటు చేయడం కోసం వాళ్ళ బాల్యంలో వెట్టి చాకరి కూలీలుగాను లేకపోతే రోడ్డు మీద వేరే వాళ్ళ దగ్గర పనిచేసే కూలీలు వాళ్ళ పెద్దలు అయితే ఇప్పుడు ఈ నేరస్తుల యొక్క చరిత్రనంతా చూస్తే ఈ నేరస్తులందరూ ఎవరండి? తల్లి కోల్పోయిన వాళ్ళు, తండ్రిని కోల్పోయిన వాళ్ళు, పసిప్రాయంలోను లేకపోతే వాళ్ళ బాల్యంలో సరైనటువంటి సదుపాయాలు లేని వాళ్ళే, ఒక సదా నిర్దేశం లేని వాళ్ళే వాళ్ళు నేరస్తులుగా తయారవుతున్నారు. వాళ్ళు తర్వాత ఖైదు నేరపూరితమైన పనులు చేస్తున్నారు, జైలు జీవితం అనుభవిస్తున్నారు ఎక్కువ మందిని మనం పరిశీలిస్తే. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి విద్యార్థుల్ని, అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కుర్రవాళ్ళని వాళ్ళని మేమున్నామని ప్రభుత్వం ముందుకు వచ్చి వాళ్ళ విద్య పట్ల మంచి అటువైపు పంపించడం ద్వారా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చేటట్లుగా వాళ్ళని మరింత విద్యావంతులకు తయారు చేయడం ద్వారా ఒక మానవీయ సమాజాన్ని ఏర్పాటు చేయడానికి ఇది చాలా మంచి కార్యక్రమం. ఇది ఏదో చిన్న విషయం కాదు. ఇది దీన్ని ఇప్పుడు ఈరోజు తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకు ఆ భరోసా ఇవ్వడమైనా లేకపోతే మురికివాడల్లో ఉన్న పిల్లలకు ఆ భరోసా ఇవ్వడమైనా లేకపోతే వెట్టి చాకరీలో అనిపిస్తున్న పిల్లలకి ఆ భరోసా ఇవ్వడం అనేది చాలా హృదయపూర్వకంగా ఒక మానవతా హృదయ కోణంలో చూసినటువంటి పరిణామం కాబట్టి దీనిని మన ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఉపాధ్యాయులు ప్రజలు అందరూ కూడా చాలా సక్సెస్ఫుల్గా చూస్తున్నారు. ప్రభుత్వానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. రవి సిద్ధార్థ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ గొండు సీతారాం. నేను చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆంధ్రప్రదేశ్ కన్వీనర్, విశాఖపట్నం. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కరోనా పాండమిక్ సీజన్లో తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు 10 లక్షల రూపాయలు చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో జమ చేయడం, అది కూడా జాతీయ బ్యాంకుల్లో జమ చేయడం నిజంగా హర్షించదగ్గ విషయం, అభినందించదగ్గ విషయం. ఈ చర్య పట్ల రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, లేదంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం సిఆర్పిఎఫ్ తరఫున పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇది ఒక రకమైనటువంటి మహత్కర కార్యం, మహోన్నత కార్యం, చాలా చక్కనైనటువంటి ఒక ఉద్యమం లాంటి కార్యం.
कार्यक्रम कार्यू रे ममेकलू एवरते पिल तलद्रुक करोना वाल वाल तलूक जीवित तलूक भद्रत दृष्टि पेको राष्ट्र प्रभुत्म चक्ने तलूक रूपक चेसी ओ प्रणाकयुत आ रूपक भविष्य दृष्टि पेको पद्धते आड़पि का इरवे अबाई कावी अट्ठी आ फिस्ड डिपॉजिट तलूक अमौंट पूर्ति चंदे विधा अंतरू को वी वे रूप में चाल चक्कर मैंडेटरी अच्छे प्रभुत्ते एर्पट्टी निजा विषय में सामजन अंदर विषय गुर्तपेवाली एंकंटे तालूका पधकाल गुरी चाल मंदिर तलदुक कावी लेदे वाल बंधु कावी लेदे मत याव सामजा कावी तेने विषय दीन पैन प्रचार अकना दीन पैन राष्ट्र प्रभुत्म का प्रभुत्तर संस्थल एनजीओं कावी को कलचकोनी पधकम अमल जो कोविड वाल चलते राष्ट्र प्रभुत्म इंटर संक्षेम कार्यक्रम अनाथल पिल की अमल बहिंग प्रपंच मरी तुंदर चपगलते बहुत का प्रभुत्म मरी मीनमेश कम प्रभुत् विज्ञप्ति चस्ता अनाथल पिल वाल अभाग्युल पिलू वाल जीवाले मत अगम्य गोचर का मारत पिल तालूका जीवता मरल राष्ट्र मुख्यमंत्री तीस निर्णयानी सामजन चयूत अवसर उ मुख्य एनजीओल को चयूत अवसर उ पधकम अमल जो पिल तालू चल तलद चलते केंद्रीय विद्यालय कावी गुरुकुल पाठशालावी लेदे इट कल में प्रधानमंत्री गारु निर्णय संचलनात्मक निर्णय तस्कते पिल चलो पिल तालू तलद चलो अट्ठे पिल तलूक बंगार भविष्य भुजमीद वेसकोनी नवोदय पाठशाल कावी सैनिक स्कूलों का अडमिशन इवि निर्णय दाखान केन्द्र प्रभुत्वी विधा प्रधानमंत्री गारु कावी मैं चाइल्ड राइट्स प्रोटेक्शन फोरम आंध्र प्रदेश तरफ नेनु पूर्तिगा धन्यवादालु तेलियजेस्तुन्नानु अयिते ई विषयं पैन प्रभुत्वं कूडा कूलंकषंगा चर्चनु ई विधंगा मोदलुपेडिते बागुंटुंदि ई समाचारं प्रति ओक्करिकि ई विधंगा चारवेसे विषयं दग्गर अवुतामनि दानिपैन दृष्टि पेट्टाल्सिन अवसरं उंदि एंदुकंटे దీనిపైన ప్రచారం లేకపోయినట్లయితే ఇప్పటికే చాలా మందికి తెలియక ఇటువైపు ఎంఆర్ ఆఫీసులు కానివ్వండి అటు కలెక్టర్ ఆఫీసులు కానివ్వండి ఆర్డీ ఆఫీసులు కానివ్వండి డిఆర్ ఆఫీసులు కానివ్వండి సమాచారం తెలుసుకోవడానికి అని చెప్పి వాళ్ళ తాలూకా చుట్టాలు కానివ్వండి బంధువులు కానివ్వండి ఎంతో మంది రోదలు వేతనలతో ఆ తండ్రుల్ని తల్లిని కోల్పోయిన పిల్లల్ని వాళ్ళ బంధువులు తీసుకొస్తున్నట్లయితే చాలా వింత వాతావరణం విపత్కర వాతావరణం అయితే జుగుప్సాగరంగా కనిపిస్తా ఉంది దీనికి మేము పూర్తిగా ఒక విధంగా చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అయితే నిర్వేదం కూడా వ్యక్తం చేస్తా ఉన్నాం ప్రభుత్వం మంచి చక్కని కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఎంత తొందరగా ప్రచారంలోకి తీసుకెళ్లి దీని ముందుకు తీసుకెళ్తే ఈ ప్రభుత్వం తాలూకా లక్ష్యం కానివ్వండి ఆ పిల్లల తాలూకా ఎవరైతే తల్లిదండ్రులు కోల్పోయి కరోనా వల్ల ఎందుకంటే కరోనా సీజన్ అన్నది ఈ రోజుతో నిన్నటితో అయిపోయిందని కాదని పూర్తిగా తెలుస్తా ఉంది 2020వ సంవత్సరంలో ఒక విధంగా కరోనా ఉంటే 2021వ సంవత్సరంలో ఇంకో విధంగా రూపాంతరం చెందింది రేపేమో 2022 అంటే మరికొద్ది రోజుల్లో థర్డ్ వేవ్ లోని ఎక్కువగా పిల్లలకు ఈ ప్రభావం చూపిస్తుందని చెప్పి ప్రచారం WHO కానివ్వండి యునిసెఫ్ కానివ్వండి పెడియాట్రిక్స్ వరల్డ్ వైడ్ గా ఎవరైతే మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో ఆ పెడియాట్రిషియన్స్ కూడా చెప్తున్నారు కాబట్టి దీనిపైన ప్రభుత్వం ప్రచారం ఎంత తొందరగా చేయగలితే అంత మంచిదిగా నేనైతే భావిస్తా ఉన్నాను ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కానివ్వండి కేంద్ర ప్రభుత్వం కానివ్వండి నేను ఒకటే అప్పీల్ చేయదలుచుకున్నాను ఈ ప్రచారం ఉన్న బాధ్యతని ఎవరైతే దేశంలోని ప్రఖ్యాత ఎన్జీఓ సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలకు అప్పచెప్పినట్లయితే దీనిపైన దశ దిశ మార్చనే కాకుండా పిల్లల జీవితాలను కూడా తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు వాళ్ళని మనం చేరదీసి ఓ జీవితాన్ని ప్రసాదించే విధంగా మరల్చాలని చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం పరంగా కానివ్వండి రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లల పరంగా కానివ్వండి వాళ్ళ బంధువుల తరపున కానివ్వండి అందరి తరపున కూడా ప్రభుత్వానికి వినవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థాంక్ యూ ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ వల్ల ప్రపంచమంతా కూడా అతలకుతలం అవుతుంది అందులో భాగంగా మరి ఆంధ్రప్రదేశ్లో కూడా కరోనా బాధితులు ఎక్కువయ్యారు మరి ఆ కరోనా బాధితుల్లో కూడా మరి చాలా మంది తల్లిదండ్రులు కోల్పోయి పిల్లలు కూడా అనాథైన పక్షంలో మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న అన్ని నిర్ణయాల్లో కూడా చాలా మంచి నిర్ణయం ఇది
మరి ఆ పిల్లలకు అనాథలు అవ్వకుండా ఆయనే తండ్రి మరి ప్రతి పిల్ల కానీ పిల్లడకు కానీ ఎవరైనా ఉంటే తల్లిదండ్రులు కోల్పోయిన వారు 10 లక్షల రూపాయలు తక్షణమే ప్రభుత్వం ద్వారా వాళ్ళ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయించి తద్వారా వాళ్ళకి మరి తల్లిదండ్రులు లేని లోటు మరి తీర్చలేకపోయినా నేనున్నానన్న భరోసాతో జగన్మోహన్ రెడ్డి గారు మరి డిపాజిట్ చేసి వాళ్ళకి వాళ్ళ చదువుల నిమిత్తం కానీ వాళ్ళ పోషణ నిమిత్తం కానీ మరి వాళ్ళకి పిల్లలకి పెద్ద అయ్యే వరకు కూడా మరి ఆయనే మరి ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నా ఎందుకంటే ఈ రోజుల్లో కరోనా బాధితుల దగ్గరికి కుటుంబ సభ్యులు ఎల్లలేని పరిస్థితిలో ఉన్న సందర్భంలో మరి ఇలాంటిది అనాథలైన పిల్లలందరికీ కూడా చేరదీసిన మహా నాయకుడు గొప్ప నాయకుడు మరి మన జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మరి అందరూ కూడా ఇలాంటి మంచి అవకాశాన్ని ఎవరైనా ఉంటే ఆ వార్డుల్లో గానీ ఆ ప్రాంతంలో గానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా గానీ జరిగితే జరగరానిది మరి వీళ్ళందరికీ కూడా మన వైఎస్ఆర్ పార్టీ తరపున అలాగే ఉత్తర నియోజకవర్గంలోని కేకే రాజు గారి నాయకత్వంలోని మరి మేము కార్పొరేటర్ అందరం కూడా పనిచేస్తున్నాము మరి ఉత్తర నియోజకవర్గమే కాకుండా మరి అర్బన్ ప్రాంతం కానీ రాష్ట్ర ప్రాంతంలో కూడా ఇలాంటి మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు మరి ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం 2021లో కోవిడ్ పాండమిక్ మరి ప్రపంచమంతా ఏర్పడ్డది మరి దానివల్ల అనేక మంది కుటుంబాలు మరి ఆర్థికంగా కానీ మరి వారి జీవన విధానం చల్లాచెదరైంది మరి ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ఎవరైతే కోవిడ్ పాండమిక్ కోవిడ్ 19 వల్ల ఎవరైతే ఇంటి తాలూకా బాధ్యత ఉన్న వ్యక్తి చనిపోయారో అంటే తల్లిదండ్రులు చనిపోయి అనాథగా పిల్లలు ఎవరైతే మారుతారో వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయలు మరి డిపాజిట్ చేస్తుంది నిజంగా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి మరి అందరి తరపున ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందువల్లంటే ఇంత అనాథ ప్రజల్ని వాళ్ళ భవిష్యత్తు పాడవకూడదని చెప్పేసి వాళ్ళ ఆర్థికంగా దుస్థితి పాడవకూడదని చెప్పేసి మరి మన ముఖ్యమంత్రి వారిలు మరి అపారమైన ఆయన ముందు చూపుతోని ఆయన యొక్క మంచి మనసుతోని మరి 10 లక్షల రూపాయలు డిపాజిట్ చేసి ఆ డిపాజిట్ తాలూకు అమౌంట్ని ఇంట్రెస్ట్ అమౌంట్తో మరి వీళ్ళకి చదివించడానికి మరి వినియోగించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నందుకు మరి మరీ మా పార్టీ తరఫున కానీ లేకపోతే వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇది చేయడం చాలా మంచిది ఎందువల్లంటే లేకపోతే ఈనాడు పేద ప్రజల గురించి పట్టించుకుని అంటే ఎవరైనా పక్కింటి వాళ్ళు కూడా చరి చూడరు ప్రభుత్వం అలాంటిది నిర్ణయం తీసుకొని ఈ చర్య తీసుకోవడం వల్ల ఎంతోమందికి ఈ భవిష్యత్తు ఉపయోగపడుతుంది దానివల్ల అందరూ బాగుపడతారు వాళ్ళ చదువులే కానీ భవిష్యత్తులో వాళ్ళు చేసుకోవాలనుకునే ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకుంటుంది ఆ ఇంట్రెస్ట్ వాళ్ళ అకౌంట్లో వేసి వాళ్ళ అకౌంట్ నుంచే మళ్ళీ ఇవన్నీ ఖర్చు పెట్టి చాలాపోయినా మళ్ళీ ప్రభుత్వం కొంతమేరకు దాంట్లో యాడ్ చేసి ఖర్చు పెట్టినందుకు మరి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుకుంటాము మరి ఇదే చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి మరి మా ఆంధ్రప్రదేశ్ యావన్ మంది కూడా ఎవరైతే అనాథలు ఉన్నారో వాళ్ళందరూ కూడా కృతజ్ఞత ఉంటారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం కోవిడ్ మహమ్మారి బారిన పడి మరణించినటువంటి కుటుంబాలు పిల్లలు చిన్నపిల్లలు అనాథలుగా ఈరోజు ఎంతో మందిని మనం చూస్తూ ఉన్నాం అనాథలైనటువంటి ఈ పిల్లలందరినీ కూడా మంచి మనసుతో ఆదుకొని వాళ్ళ జీవనోపాధికి దారి చూపించి విద్యాబుద్ధులు నేర్పించి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేసి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ కోవిడ్ బాధితులు ఉన్నారో వాళ్ళ పిల్లలు అనాథలు కాకూడదని వాళ్ళందరికీ కూడా మంచి విద్యాభ్యాసం నేర్పించాలని అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా 10 లక్షల రూపాయల చొప్పున వాళ్ళ పేరు మీద అకౌంట్లో వేయడానికి కూడా ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయలేనటువంటి ఇటువంటి కార్యక్రమాలకి ఎవరైతే ఆపదలో ఉంటారో వాళ్ళని గుర్తించి వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ అధికారులతో ఇమీడియట్లీగా తక్షణమే వాళ్ళ పేరు మీద డబ్బులు రిపోర్ట్ చేసి వాళ్ళందరికీ విద్య ఆరోగ్యం వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యి 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు వచ్చిన దాకా ఆ బాధ్యతను కూడా మన రాష్ట్ర ప్రభుత్వం మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవటానికి ఈవేళ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన ఒక దేవుడిగా ఆరాధిస్తున్నటువంటి ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు చేసినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇటువంటి ఆలోచన
వచ్చినందుకు మన ప్రజలందరూ కూడా జీవితాంతం కూడా ఆయనకు రుణపడి ఉండాలి. అదే విధంగా మన రాష్ట్రం గురించి గాని మన ప్రజల గురించి గాని అవనతులు కష్టపడుతున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్ మోహన్ రెడ్డి గారికి ఆయుర ఆరోగ్యాలు మన అందరి ప్రజల తరపున కూడా కల్పించాలని దేవుని ప్రార్థిస్తున్నా. కోవిడ్ తో అనాథలైన కొందరు చిన్నారులు ఆర్థిక భరోసాతో అండగా నిలిచిన ప్రభుత్వం ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. కోవిడ్తో అనాథలైన కొందరు చిన్నారులు ఆర్థిక భరోసాతో అండగా నిలిచిన ప్రభుత్వం ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. నా పేరు చంద్రమౌళి అండి. నేను 49వ వార్డు. నేను హ్యూమన్ రైట్స్ ఉత్తరాంధ్ర వైస్ ప్రెసిడెంట్ కూడా. ఇప్పుడు ఏదైతే అనాథ పిల్లల ఇష్యూ జరుగుతుందో ఈ అనాథ పిల్లల ఇష్యూని ప్రభుత్వం సీరియస్గా తీసుకొని వీళ్ళకి చాలా ఆదిశాగం చేస్తుంది. దీనివల్ల వాళ్ళకి డైలీ తినడానికి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఎవరిస్తారు ఏం చేస్తారని చెప్పి అలా రోడ్ల మీద పడి ఉన్న వాళ్ళకి కొన్ని స్వచ్ఛంద సంస్థలన్నీ కూడా వాళ్ళని దరి చేర్చుకొని వాళ్ళకి కనీస అవసరాలు తిండి బట్టలు ఇవన్నీ కూడా తీసుకుంటున్నారు. కానీ ఈ జనాల్లో కూడా చైతన్యం రావాలి. ఎందుకంటే వీళ్ళకి ఇప్పుడు ఉన్న రోజుల్లో ఇప్పుడు కరోనా కష్టకాలంలో ఈ అనాథలదే కాదు ఈ మామూలు సామాన్య ప్రజలు కూడా బతకడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అందుకనుంచని ఎప్పుడైనా సరే ఏదైనా కొంచెం మానవతా దృక్పథంతో ఆలోచించి కొంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ నేను లోవర్ మిడిల్ క్లాస్ గురించి మాట్లాడను, ఏదైతే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి కానీ అబో మిడిల్ క్లాస్ కానీ రిచ్ పీపుల్స్ కానీ ఇలాంటి వాళ్ళకి కొంచెం మానవతా దృక్పథంతో ఆలోచించి ఈ పిల్లలకి కనీస అవసరాలైనటువంటి మీ ఇంట్లో వాడిసిన బట్టలు లేదంటే చిరిగిపోయిన బట్టలు కానీ లేదంటే మీరు పెద్ద పెద్ద కార్యక్రమాలు మీరు చేస్తూ ఉంటారు. అలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఈ కరోనా కాలంలో మీరు ఒక 100 మంది 200 మంది చేస్తే ఈ కరోనా కాలం కష్టకాలంలో ఎవరు రావట్లేదు ఫంక్షన్లు కానీ లేదంటే బర్త్డే పార్టీలు కానీ. అందువల్ల అలాంటి శుభకార్యాల్లో కూడా మీరు వచ్చి ఏమాత్రమే కాదండి, వాళ్ళకి ఒక 10 మంది 20 మంది ఉంటారు. మీరున్న దాంట్లో అన్ని ఫెసిలిటీస్ ఏం అవసరం లేదు. అట్లీస్ట్ తినడానికి ఒక అన్నము చారు లేకపోతే కూర ఇలాంటి ఏదైతే మూడు ఉంటాయో అవి ఇచ్చి వాళ్ళని ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాము. అది అట్ ద సేమ్ టైం మీరు ఎంత మనుషులు అంటే పక్క వాళ్ళకి ద్వేషాలు ఈ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో కరోనా కాలం కానీ తీసుకుంటే ఈరోజు మాట్లాడుతున్న వాళ్ళు కానీ రేపు ఉండట్లేదు, ఈ రోజున్న వాళ్ళు రేపు ఉండట్లేదు. ఎందుకంటే అది కరోనా మహమ్మారి ఆ విధంగా చేసింది. అందుకని నేనేమంటానంటే మనకున్న దానిలో మనం జీవిస్తున్న ఈ రోజు కానీ రేపు కానీ ఎవడు ఏ పరిస్థితులు తెలియదు. కానీ అందుకనే మనం ఉన్న పరిస్థితుల్లో కూడా మనకున్న దానిలో ఎంతో కొంత పక్క వాళ్ళకి సాయం చేసి వాళ్ళని అట్లీస్ట్ మనుషులుగా గుర్తించి వాళ్ళని జీవితాన్ని కొంచెం సాఫీగా సాగించాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను. నా పేరు జగ్గునేడండి, నేను విశాఖపట్నంలో ఉంటున్నాము. ఈ మధ్య మన కరోనా సెకండ్ వేవ్లో చాలామంది పిల్లలు తల్లిదండ్రులు కోల్పోయిన సందర్భాలు చాలా చూస్తున్నాం. తల్లారిస్తే వారికి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలు ఉంటారో వాళ్ళకి 10 లక్షలు గవర్నమెంట్ బ్యాంకులో డిపాజిట్ చేసి వాళ్ళ తాలూకా భవిష్యత్తుని తీర్చిదిద్ది ఆలోచన చేశారు. అది చాలా మంచి నిర్ణయం అండి. చాలా చెప్తున్న ఈ యొక్క నిర్ణయాన్ని యావత్తు మన ఆంధ్రప్రదేశ్ కాదు అన్ని రాష్ట్రాలు కూడా దీని మీద అసలు ఆల్రెడీ కసరత్ చేస్తున్నాయి. ఈ విధంగా చనిపోయిన పిల్లలకు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చేశారో అదేవిధంగా మిగతా రాష్ట్రాలు కూడా చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ విషయమే పిల్లలకు 10 లక్షలు చేయడం అనేది అసాధారణమైన విషయం. ఇలాంటి ఆర్థిక పరిస్థితుల్లోనే ఈ యొక్క 10 లక్షలు డిపాజిట్ చేయడం అనేది అనాథ పిల్లలకి చాలా గొప్ప విషయం. నిజంగా ఈ విషయంలో మాత్రం గౌరవ ముఖ్యమంత్రి గారికి చాలా కృతజ్ఞతతో ఉంటారండి పిల్లలు. ధన్యవాదాలు. నమస్తే, నా పేరు సునీల్ కుమార్ అండి. నేను ఈరోజు ఉత్తర నియోజకవర్గంలోని ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తనండి. ముఖ్యంగా మన గౌరవనీయులైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అతను చేసిన ప్రవేశపెట్టిన ఈ కోవిడ్ బారిన పడి తల్లిదండ్రులు చనిపోయిన ప్రతి చిన్నారులకు 10 లక్షలు
వాళ్ళు బ్యాంకుల్లో వేయగా వాళ్ళకి వచ్చిన వడ్డీ తోటి ఆ పిల్లలు చదవడం అలాగే వాళ్ళ జీవన సంచారం మొత్తం జరిగే విధంగా ప్రవేశపెట్టినందుకు చాలా సంతోషకరంగా ఉంది. ముఖ్యంగా కోవిడ్ బారిన పడిన ప్రతి తల్లిదండ్రులు వాళ్ళు తల్లిని పోయి తండ్రిని పోయి ఎంతో అనాథలయ్యి వాళ్ళకి ఆ స్థితిగతి వచ్చినప్పుడు నేనున్నాను అనే ధైర్యంగాన మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి ప్రవేశం మంచి పథకాన్ని ప్రవేశపెట్టారు. అలాగే ప్రతి వేరే రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఇది చూసి ప్రతి ఒక్కరు ఆ రాష్ట్రాల సీఎంలు కూడా ఇలా ప్రకటించడం జరిగింది. నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. కానీ అతను చేస్తున్న ప్రతి పని ఒక మర్చిపోలేని విధంగా ప్రతి ఏది ప్రవేశపెట్టినా సరే జనాలకి ముఖ్యంగా ఈ రోజుల్లోని జనాలకి ముఖ్యంగా పనిచేసే నాయకుడు ఎవరున్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని నేను ముఖ్యంగా అనుకుంటున్నాను. కేవలం ఒక విషయం నా మనస్ఫూర్తిగా నేను చెప్పాల్సింది ఏముందంటే అతను ఇప్పుడు ఉన్నారంటే అతను ఓట్ బ్యాంకింగ్ ఏదో పెంచుకోవాలంటే ఆ యూత్లోని ఓటర్ మేజర్ అయిన వాళ్ళతోటి ఏదైనా ప్రవేశపెడితే బాగుంటుంది. కానీ అతి ఎంతో పెద్ద మనసు ఉండబట్టి అతను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి కార్యక్రమాన్ని చాలా పునర్వంగా చేశారు. ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రులు లేని ఆ చిన్నారులకి ఎవరు తోడు లేని విధంగా ఉన్న సమయంలోనే అతను సాయం చేయడం దానికి ఈ ప్రభుత్వం ఎంతో 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 మంచి గొప్ప పని చేసిందని మనస్ఫూర్తిగా నేను అతనికి అభినందనలు తెలుపుతూ ఒకటి అలాగే ఈ కోవిడ్ బారిన పడిన ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. మనం ఇంటికి వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ మన జాగ్రత్త మన సోషల్ డిస్టెన్స్ అన్నీ మనం మెయింటైన్ చేసుకొని మన ఇంట్లో ఉన్న పిల్లలకు కానీ అలాగే పెద్దలకు కానీ ఎవరికి ఏ ఇది జరగకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ మంచి పనిని మనం ఎంతో సంతోషపడాలి. అలాగే ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నానని అతను ఇచ్చిన భరోసా ఎంతో సంతోషంగా ఉంది. అతను నిజంగా నేనున్నాను నేను విన్నాను అనే నినాదంతో ఎంతో బాగా పనిచేస్తున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి మనకి దొరకడం మన ఆంధ్ర ప్రజలకి ఎంతో అదృష్టమని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటివి తలబెట్టింది. అలాగే పెద్ద పెద్ద మనుషులు ఉన్నారు అంటే పెద్ద పెద్ద వ్యాపారరేతలు అలాగే పెద్ద పెద్ద ఇప్పుడు బిజినెస్ మ్యాన్లు ఉన్నారు వాళ్ళు కూడా ఏదో ఒక ప్రభుత్వానికి సాయం చేస్తే దీంట్లోనే ఆ పిల్లలకి ఏదో కొంతలో కొంత చెయ్యూత అవుతుందని నేను భావిస్తున్నాను. అలాగే ఇప్పుడు మన విజయసాయిరెడ్డి గారు కూడా అదే కోవిడ్ హాస్పిటల్ని నిర్మించడం ఎంతో సంతోషకరంగా ఉంది. ముఖ్యంగా అతను చేసిన ప్రతి పని ఈ మన విశాఖ జిల్లాకి ఎంతో మన విశాఖ జిల్లా ప్రజలు ఎంతో అతనికి రుణపడి ఉన్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో రుణపడి ఉన్నారని నేను భావిస్తున్నాను. నా పేరు ఇమ్రాన్ అక్తర్. నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. సీఎం గారు సీఎం జగనన్న గారు మంచి కీలక నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ బాధితుల వల్ల చనిపోయి అనాథలైపోయిన పిల్లల కోసం ఒక మంచి కీలక నిర్ణయం తీసుకొని వాళ్ళకంటూ ఒకటి 10 లక్షలు డిపాజిట్ చేసి వాళ్ళ యొక్క చదువు మళ్ళీ బాధ్యతలన్నీ తీసుకుంటానని మంచి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం నేను మంచిదిగా భావిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి అంటూ ఒక అనాథ పిల్లలకి అంటూ ఒకటి ఒక స్ఫూర్తి కూడా వస్తుంది. ఎందుకంటే వాళ్ళు చేసేది ఏ మంచి చెడైనా అతనికి చెందాలని అనిపిస్తుంది. సో నా ఉద్దేశంలో అతను మంచి నిర్ణయం తీసుకున్నారు. నా పేరు మహమ్మద్ ఫారూఖీ. అక్కేపల్లం 26వ వార్డు. కరోనా మహమ్మారి వచ్చిన దగ్గర నుండి చాలామంది చనిపోతున్నారు. అలాగే ఈ మధ్యకాలంలో మా జగన్ సీఎం గారు తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళు అనాథులకి 10 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారు. ఈ 10 లక్షలు వాళ్ళ ఫ్యూచర్కి వాళ్ళ కెరియర్కి చాలా ఉపయోగపడుతుంది. దీంట్లో పిల్లల తాలూకా ఫ్యూచర్కి ఎటువంటి ప్రమాదం లేకుండా జగన్ సార్ మా సీఎం సార్ చాలా చక్కగా ప్రణాళిక రూపొందించి చేశారు. దీనికి మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే డిస్టెన్స్ పాటించి శానిటైజింగ్ తీసుకుంటే ఈ కరోనా మహమ్మారి నుండి మనం హ్యాపీగా బయటికి రావచ్చు. సూర్యశేటి వెంకటేశ్వరరావు, గ్రామ వార్డు వాలంటరీ, 14th వార్డు, సీతమ్మధారం, మారుతి నగర్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్లో తల్లిదండ్రులను కోల్పోయిన వాళ్ళకి 10 లక్షల రూపాయలు పిల్లలకి డిపాజిట్ చేస్తున్నారు. ఇది ఎంతో బాగుందని ప్రజల నుంచి స్పందన వస్తుంది. మా గ్రామ ప్రజలు ఎంతో సంతోషం తెలియజేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక ఎన్నో పథకాలు వస్తున్నాయని, ఇలాంటి ప్రభుత్వం మళ్ళీ 10 ఏళ్ళైనా ఉండాలని ప్రజల నుంచి ఎంతో స్పందన కలుగుతుంది. ఇలాంటి నాయకుడు ఎంతో గర్వకారంగా ఉందని ప్రజలు చెప్తున్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వం రావటం మాకు ఎంతో గర్వకారంగా ఉంది. అలాగే ఉచిత రేషన్ కూడా పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఇలాంటి ఎన్నో పథకాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కరిస్తున్నాను. హాయ్ అండి, నా పేరు సునీల్. ఇక్కడ మేము లోకల్ విశాఖపట్నంలో ఉన్నవాళ్ళం. అయితే ఇప్పుడు మనం ఈ సెకండ్ వేవ్ వల్ల చాలామంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కోల్పోతున్నారు, లేకపోతే ఒక ఫ్రంట్ లైన్ వర్కర్స్ లేకపోతే బయట ఎక్కడ పనిచేసిన వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు మన కోసం పనిచేసి వాళ్ళు పిల్లల్ని కూడా పట్టించుకోకుండా పనిచేస్తున్నారు. సో వాళ్ళు కోల్పోవడం వల్ల
అండ్ పిల్లలు అనాథలైపోతున్నారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం చాలా మంచిది. అంటే వచ్చింది ఆల్రెడీ 10 లక్షలు, అంటే తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకి 10 లక్షలు ఇస్తున్నారు అన్నారు. అండ్ మంత్రి వాళ్ళకి ఏదైతే 5000 రూపీస్ వరకు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది, దాన్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఎడ్యుకేషన్ కూడా ఒక 21 గ్రాడ్యుయేషన్ అయిన వరకు ఫ్రీ ఉంటుంది అనేది, ఇవన్నీ చాలా నిజంగా చాలా మెచ్చుకుందా విషయాలు. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఒక్కొక్క పిల్లలకి ఏంటంటే కొందరు సంపాదించిన పేరెంట్ పోతున్నాడు, అంటే సింగిల్ పేరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మదర్ సంపాదిస్తే మదర్ సంపాదించిన వాళ్ళు అయ్యి ఉంటే ఫాదర్ సంపాదించవచ్చు, సంపాదించకపోవచ్చు. అండ్ లేదంటే లేకపోతే ఇంకేదో ట్రబుల్ ఉండొచ్చు, లేకపోతే మదర్ నాన్ ఎంప్లాయ్ అయితే ఫాదర్ ఎంప్లాయ్ ఉండొచ్చు. కాకపోతే ఆయన కోల్పోవడం కూడా మనకి చాలా ఇబ్బందికరమైన విషయం. సో ఒక పేరెంట్ కోల్పోయినా సరే ఒకవేళ వాళ్ళు ఎలిజిబుల్ 10 లక్షలు తీసుకోవడానికి ఎలిజిబుల్ అయితే అది మనం ప్రొవైడ్ చేయడం రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కూడా కన్సిడర్ చేసి కనీసం 10 లక్షలు కాకపోయినా ఒక 5 లక్షల వరకైనా ఫిక్స్డ్ డిపాజిట్లు పడే తట్టు అయితే చాలా హెల్ప్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఇంకోటి ఏంటంటే ఈ 10 లక్షలతో పాటు అది ఖచ్చితంగా పిల్లలకి రీచ్ అవుతుందా, లేకపోతే దీంట్లో ఎటువంటి రాజకీయ ఇబ్బందులు మనకు పడకుండా, లేకపోతే పిల్లలకి ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది, నాకు సగం మందికి పడ్డది సగం మంది పడలేదు అనే ఇబ్బందులు ఎవరికి లేకుండా ప్రతి ఒక్కరు ఎడ్యుకేషన్ ఆకుండా ఏదైతే స్టెప్ తీసుకున్నారో అది మనం చాలా ఎంకరేజ్ చేయాల్సిన స్టెప్. దానికి మళ్ళీ నువ్వు పిల్లల దగ్గర అయితే బయట నుండి రాజకీయాలు చేయకుండా మనం ప్రతి ఒక్కరు ప్రతి పార్టీ వాళ్ళైనా ఏ పార్టీ వాళ్ళైనా దీన్ని ముందుకి ఎలా తీసుకెళ్ళాలి అనే దానిపైన ఉంటే చాలా బెటర్ అని నా ఒపీనియన్ అండి. నా పేరు నాయుడు పాండ్రంకి అండి. ఈ మధ్యకాలంలో గత 1 ఇయర్గా కోవిడ్తో మన దేశం అంతా కూడా కోవిడ్ మహమ్మారిని పడి ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి. అలాంటి తరుణంలో మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచనతో మానవతా దృక్పథంతో ఎవరైతే తల్లి తండ్రి కూడా ఒకే కుటుంబంలో కోవిడ్ బారిన పడి చనిపోతారో ఆ పిల్లలకి 10 లక్షలు ఆ పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దాని మీద వచ్చిన వడ్డీతో వాళ్ళ చదువుకి ఎటువంటి ఆటంకం లేకుండా ఎల్కేజీ నుంచి డిగ్రీ వరకు కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకొని చదివించేటటువంటి ఆలోచన చేసింది. అలాగే దాని తర్వాత కూడా ఆ 10 లక్షలు విత్ వడ్డీతో సహా ఆ పిల్లలకే చెందే విధంగా ఒక జీవోని రూపకల్పన చేయడం జరిగింది. ఇలాంటి అద్భుతమైన ఆలోచన చేసి ఏ కుటుంబం అంటే తల్లిదండ్రి కోల్పోయినటువంటి పిల్లలు అనాథలు అయిపోకుండా, అనాథలు అయిపోవడం మాత్రమే కాకుండా వాళ్ళ జీవితాలని అంటే ఆ లోటు లేకుండా ఆ బాధ్యత ఒక తండ్రి స్థానంలో ఆలోచించి పిల్లల భవిష్యత్తుకి కానీ వాళ్ళ చదువుకి కానీ వాళ్ళ జీవితానికి ఒక భరోసాను కల్పించేటటువంటి గొప్ప వినూత్నమైన ఆలోచన ఇది, ఖచ్చితంగా స్వాగతిస్తున్నాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్దన్నగా ఒక ఇంటికి పెద్దగా ఆలోచించి చేసినటువంటి మంచి ఆలోచన ఇది. ఖచ్చితంగా దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. మీ సచివాలయాల్లో ఎవరైతే తల్లి తండ్రి చనిపోయినటువంటి పిల్లలు ఉంటారో వారి సచివాలయాల ద్వారా అలాగే ICDS ద్వారా దరఖాస్తు చేసుకొని ప్రభుత్వానికి సిఫార్సు చేసుకుంటే ఖచ్చితంగా వెను వెంటనే ఈ కార్యక్రమం మొదలవుతుందని చెప్పేసి మీకు తెలియజేసుకుంటాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అన్ని పథకాలు అన్ని విధాలుగా సంక్షేమ పథకాలు అందించడంలో చాలా సఫలీకృతమైంది. అలాగే ఒక ప్రభుత్వం తలుచుకుంటే ఎంత చేయగలుగుతుంది, అలాగే కాస్త కోస్తో అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కంపెనీస్ కానీ వ్యాపారవేత్తలు కానీ ఇలాంటి వాళ్ళు ముందుకొచ్చి స్వచ్ఛంద సంస్థలు ఇలాంటి వాళ్ళు ముందుకొచ్చి ఈ పిల్లల కోసం ఏదైనా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి సహాయనిధికి కొంత సహాయ సహకారాలు అందిస్తే ఖచ్చితంగా ఏ పిల్లలు కూడా చదువుకి ఉన్నత చదువులకి దూరం కాకుండా ఉంటారని నేను అభిప్రాయపడుతున్నాను. నా పేరు చిన్న అండి, విశాఖపట్నం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చాలామంది కరోనా మహమ్మారిని చాలామంది చనిపోయారండి. ఒక్కో ఇంట్లో తల్లిదండ్రులు లేక పిల్లలు అనాథలు అయిపోయే పరిస్థితి వచ్చింది. ఈ క్రమాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి మంచి పథకం తీసుకొచ్చి తల్లిదండ్రులు లేని పిల్లల్ని 10 లక్షల రూపాయలు డిపాజిట్ చేసి ఆ వడ్డీ రూపంలో వచ్చే డబ్బుల్ని పిల్లల బ్రతుకుతెరువు కోసం ప్రతీ నెల ఇవ్వడానికి మంచి పథకం పెట్టి తల్లిదండ్రులు లేని పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించారు. మేమందరం కూడా దీన్ని స్వాగతిస్తున్నాం. కోవిడ్తో అనాథలైన కొందరు చిన్నారులు, ఆర్థిక భరోసాతో అండగా నిలిచిన ప్రభుత్వం, ఈ అంశంపై ACT సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక.